हाय, गुड ईवनिंग एवरीवन। एक्चुअल गा ई रोजु ई वीडियो पेट्टडानिकि कारणं एंदंटे मा धर्मवरंलो नेनु दग्गर दग्गर ओक 17 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా। 2006 లో మా నాన్న చనిపోయిన తర్వాత నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది। ఆ రోజు నుంచి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ మనిషిని కూడా ఫ్యాక్షన్ గొడవల్లో కావచ్చు ఇంకో దాంట్లో కావచ్చు మనిషిని పోగొట్టుకోలే నేను, అంటే మనిషి చంపబడలే నేను। రాకముందు ఎక్కడైనా గానీ ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి, అక్కడక్కడ క్రైమ్ జరిగాయి, కానీ చాలా మంది ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి చనిపోవడం కూడా జరిగింది। కానీ నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని అప్పుడు నేను కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తులను గాని నష్టం వాటిల్లకూడదు చనిపోకూడదని మొదట నుంచి నేను అనుకుంటూ వచ్చేవాని। ఏ ఒక్కరికి ఇబ్బంది జరగకూడదు మా పార్టీలో ఉన్న వాళ్ళకి। కానీ దురదృష్టం కొద్ది 2017లో వై చెన్నారెడ్డి, ఎర్రగుంట్ల చెన్నారెడ్డి అని 55 ఏళ్ళ ముసలి తన పాపం, బండన్నపల్లి అనే గ్రామము, చాలా మంచి వ్యక్తి, వివాదాలకు దూరంగా ఉంటాడు, ఎక్కడే కానీ ఏ సమస్య దగ్గరికి పోని వ్యక్తి అతను, చాలా మంచోడు చిన్నాడు అంటే పాపం చాలా మెత్తక చాలా మంచోడు। అలాంటి వ్యక్తిని 2017లో చంపడం జరిగింది ఆ గ్రామంలో। దానికి వివిధ కారణాలు కూడా అప్పట్లో ఉన్న వాళ్ళు చెప్పుకోవడం జరిగింది। నేను ముఖ్యంగా ఎందుకు ఇది చెప్తున్నాను అంటే బేసిక్ ఏం జరిగింది, అప్పుడు ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యే సూరి ఒక సాఫ్ట్ కోర్ కమిటీ అని హార్డ్ కోర్ కమిటీ అని ఒక రెండు కమిటీలని వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఏదైనా జరిగితే సంఘటన జరుగుతానే తక్షణమే వెళ్ళిపోవాలని వెళ్ళిపోయి అక్కడ గొడవ చేయాలని అవన్నీ కూడా అప్పుడు పేపర్లలో రావడం జరిగింది। ఇవన్నీ ఇట్లా ఎంకరేజ్ చేసినాడు, కొన్ని ఆడియో క్లిప్స్ కూడా చూసినాం, ఏదైనా జరిగితే క్రైమ్ జరిగితే ఇమ్మీడియట్గా ప్రభుత్వం వస్తానే 6 నెలలు వదిలిపెడతాను, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని చంపుకోండి అని కూడా ఆయన వాళ్ళ కార్యకర్తలతో స్టేట్మెంట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది। అలా ఇవ్వడం వల్ల చాలా మంది కూడా దానిపై విపరీతంగా రెచ్చిపోయి గ్రామాల్లో అలజడులు చేసినారు, పట్టణాల్లో అలజడి చేసినారు, బెదిరించే కార్యక్రమం చేసినారు। దాంట్లో మూల కారణమే ఆ వై చెన్నారెడ్డి అని అతను చనిపోవడానికి కారణం, చనిపోయి చంపబడడానికి కారణం అన్నమాట। ముస్లోడు, ఇద్దరు ఆడపిల్లలు ఆయనకు, నాకు పోతానే కుటుంబం వాళ్ళు అసలు బోర్న ఏడ్చి, నాకు తెలిసి అప్పుడు పాదయాత్ర ఇంకా ఒక 15 రోజులు 20 రోజులు స్టార్ట్ అవుతుంది, ఆ పాదయాత్రను ఎలా పోవాలి అనే మ్యాప్ దాంట్లోకి సంబంధించి వచ్చినప్పుడే ఇది జరిగింది। జరుగుతూనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా రావడం జరిగింది, వచ్చి వాళ్ళను ఓదార్చి ఉంటారమ్మా చెప్పినారు ఇద్దరు ఆడపిల్లలకి। ఇప్పుడు పెళ్లిళ్ళు కూడా చేసినాం మనం వచ్చిన తర్వాత, తర్వాత పెళ్లిళ్ళు కూడా చేసుకోవడం జరిగింది రేగటిపల్లి గ్రామానికి ఇచ్చి। సో నేనేమంటానంటే అలా గ్రామాల్లో కక్షలు లేపెట్టి ఈ విధంగా గొడవలన్నీ క్రియేట్ చేసుకున్నారు। ఇప్పుడు కూడా నేను తెలుగుదేశం వల్ల మీటింగ్స్లలో చాలా చోట్ల చూస్తూ ఉంటాను, లోకేష్ కూడా చెప్తూ ఉంటాడు నాకు 12 కేసులు ఉన్నాయి, నాతో మాట్లాడాలంటే మినిమం 12 కేసులు ఉండాలని, నీ మీద ఉంటే తొక్కలో పెట్టి కేసులు ఏమైనా ఉండొచ్చు, ట్రాఫిక్ కేసులు లేకుంటే ఉల్లంఘన కేసులు, ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు ఇలాంటివన్నీ ఉండొచ్చు, దానిలను పెట్టుకొని కింద కార్యకర్తల్ని గ్రామాల్లో ఉన్న వాళ్ళను రెచ్చగొట్టి ఈ విధంగా చేసుకుంటూ పోతే వాళ్ళకి ఎవరు బాధ్యులు? ఈరోజు నీ అండ చూసుకొని ఆరో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళు క్రైమ్ చేయడం జరిగింది, అయిపోతానే సూర్యేమో బీజేపీలోకి వెళ్ళిపోయి ఏడో వర్కులు చేసుకుంటా అతను ఉండిపోయినాడు,
మళ్ళీ ఇప్పుడు ఏదో టీవీకి ఏదో ట్రై చేస్తున్నాడు. సింపుల్, నేనే ఒక ఉదాహరణ. సూరి కొడుకు ఆ పిల్లోడు నితిన్ సాయి అనే పిల్లోడు ఒక చోట అంబులెన్స్ లాంటిచ్చి ఎలక్షన్లప్పుడు ఊర్లో గొడవలన్నీ చేసినాడు. నేను పాపం అతను పిల్లోడు ఎందుకు తెలిసి తెలియక చేశాడని చెప్పేసి దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. అదే ఆ రోజు కానీ ఇంకో రాజకీయ నాయకుడు ఏంటి దాన్ని గట్టిగా చేసి ఉంటే డెఫినెట్గా ఆ పిల్లోనికి లైఫ్ లాంగ్ ఈ కేసులతో ఇబ్బంది పడేవాడే కదా. ఈరోజు మంచిగా ఏడో వ్యాపారం చేసుకుంటూ బాగా మంచిగా సంపాదించినాడని చెప్పేసి తిన్నారు. సో ఏదైనా కానీ గ్రామాల్లో మనకు 100 మంది రెచ్చగొడుతూ ఉంటాం. మన మాచర్ల సంఘటన చూసాం, ప్రతి సంఘటన చూసాం. పైన వాళ్ళకి ఏమీ కాదు, పైన వాళ్ళకు అన్నీ చెప్తూనే ఉంటారు, రెచ్చగొడుతూ ఉంటారు. వాళ్ళవి సరి చేయడానికి మనకు ఎక్కడలేని తిప్పలు పడుతూ ఉంటాయి. కాబట్టి నేను అందరినీ కోరుకునేది ఏంటంటే వీటన్నిటికీ దూరంగా ఉండండి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఈరోజు 6 మందికి శిక్ష పడింది. వాళ్ళు క్రైమ్ చేసినారు, ఎవరి మాట విని చేశారు? ఆ రోజు సూర్య చెప్పిన మాటలు విని చేశారు. గ్రామాల్లో రెచ్చగొట్టి హై హ్యాండ్నెస్ కోసం చేయడం జరిగింది. అదే, సో అలా చేయడం వల్ల ఆ గ్రామంలో ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎంత, వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నేను చాలా చోట్ల కూడా చూశాను, మేము వస్తే ఇట్లా చేస్తాం, మేము వస్తే బళ్ళు కట్టిస్తామని చెప్పండి, మేము వస్తే గుళ్ళు కట్టిస్తామని చెప్పండి, మేము వస్తే ఫ్యాక్టరీలు వేస్తామని చెప్పండి, మేము వస్తే సంపుతామని చెప్పొద్దండి. ఇది ఇట్స్ బ్యాడ్ కల్చర్. ఎందుకో దీన్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు కానీ ఇట్స్ వెరీ బ్యాడ్ కల్చర్. ఐ రిక్వెస్ట్ ఎవరీవన్, ఇలా ఎవరైనా కానీ క్రైమ్ చేస్తే ఖచ్చితంగా చట్టం పరిధిలో శిక్ష అనుభవించి తీరుతారు. ఐ బిలీవ్ ఇన్ దాట్. సో మీరు అలాంటివి ఎక్కడే కానీ ఎంటర్టైన్ చేసే కార్యక్రమం చేద్దండి. మీ భవిష్యత్ అంతా కూడా మీ పిల్లలకి చదువు కోసము ఇంకో దాని కోసము మంచిగా చేసుకునే కార్యక్రమం చేయండి. థ్యాంక్ యూ. ఐ విష్ ఆల్ ద బెస్ట్.